వెల్కమ్ టు ఏవన్ న్యూస్ ఎక్స్ప్రెస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్పై చల్లపల్లి మోపిదేవి మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జన సైనికులు అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మోపిదేవి మండలం మోపిదేవి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మోపిదేవి మండల పార్టీ తరఫున ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి బోరగడ్డ అనిల్ కుమార్ అనే అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఏదైతే అనిల్ కుమార్ గారి వ్యాఖ్యలు ఒకసారి చూసినట్లయితే ఈ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగాను అలాగే కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగాను ఒక సభ్య సమాజంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా వినలేని మాటలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొడుతూ తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలని విఘాతం కలిగించే విధంగా అతని వ్యాఖ్యలు అనేది ఉన్నాయి. అతను ప్రసార మాధ్యమాల్లో పెట్టేటువంటి వాటిని కూడా చూసి పరిగణలోకి తీసుకున్నట్లయితే మరి ఇంటెలిజెన్స్ విభాగం కానీ పోలీస్ విభాగం కానీ ఈ ఏదైనా వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలన్నీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా శాంతి భద్రతలను విఘాతం కలిగించి తద్వారా అస్థిరపరిచే విధంగా తద్వారా ఈ రాజ్యం మీద యుద్ధం ప్రకటించే విధంగా అస్థిరపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి అతని మీద ముందు రాజద్రోహం కేసు నమోదు చేసి అతన్ని విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఉండటం కోసం భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేలాగా ఉత్తర్వులు ఇస్తూ రాష్ట్ర బహిష్కరణ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఏ నాయకుడైనా సరే విపరీతమైనటువంటి పరుష పదజాలంతో మాట్లాడటం విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రతిపక్ష ఎంతో అభిమానం కలిగినటువంటి జనాదరణ కలిగినటువంటి నాయకులు ఉంటారు వాళ్ళ అలాంటి వ్యక్తుల్లోనే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని వారి కుటుంబాన్ని టార్గెట్ చేయటం ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిందల్లా మాట్లాడటం అతను చేసేటువంటి మొదటి కార్యక్రమం. కాబట్టి అతని చర్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు అతని మీద చర్యలు తీసుకోమని మన మోపిదేవి మండల పార్టీ తరఫున ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలా వెర్రెక్కి తిరిగేటువంటి పిచ్చి కుక్కల్ని బంధించి ఆ నోరు కుట్టేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా శాంతి భద్రతలను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.